హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పీడియా సో శ్రీకారం మూవీ శ్రీకారం మూవీ వచ్చేసి శ్రీకారం మూవీలో చాలా కొన్ని మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేశాను సో ఫైవ్ అవర్స్ మూవీ చూసి మళ్ళీ 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 చూసి కొన్ని మిస్టేక్స్ అనేది ఫైండ్ అవుట్ చేశాను అనమాట సో మిస్టేక్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో ఫ్యాన్స్ అయినా ఆడియన్స్ అయినా ఎవ్వరైనా ప్లీజ్ ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం నేను తీసుకోండి ఎందుకంటే ఒక మూవీ తీస్తే మూవీలో పక్కగా మిస్టేక్స్ ఉంటాయి ఎందుకంటే అది ఒక్కసారి తీసేది కాదు సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక కొన్ని మంత్స్ తీస్తాం కాబట్టి సో దాంట్లో కంటిన్యూటీ అనేది కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ అదే సో మనం జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీసుకున్నాం సో నా నాకు నచ్చే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫ్యాన్స్ మాత్రం ప్లీజ్ జస్ట్ ఎంటర్టైన్ పర్పస్ ఎవరిని హట్ చేయడానికి మాత్రం అస్సలు కాదు ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో సాయి కుమార్ గారు పీచు పిటే అమ్ముకుంటూ వెళ్తూ ఈ ఇంటి ముందు ఆగి ఇంటివైపు చూస్తున్నప్పుడు ఇంట్లో ఒకవైపు కారు ఇంకోవైపు ట్రాక్టర్ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో సాయి కుమార్ గారు ఫేస్ షాట్ వేసి మళ్ళీ ఇంటివైపు చూస్తే ట్రాక్టర్ కాలు కలిసిపోయాయి ఓహో దేర్ ఇన్ లవ్ నెంబర్ టూ ఈ ఆంటీ మిఠాయి కోసం బయటికి వస్తుంటే ట్రాక్టర్ కార్ రెండు ఉండవు నెంబర్ త్రీ ఆంటీ మిఠాయి తింటుంది సాయికుమారి వెనుక ట్రాక్టర్ వస్తుంది ఆంటీ నవ్వుతుంది ఇంకా సాయికుమారి వెనుక ట్రాక్టర్ వస్తుంది ఆంటీ సిగ్గుపడింది సాయి కుమార్ వెనుక ట్రాక్టర్ వస్తూనే ఉంది ఆంటీ ఏమో ఎక్స్ప్రెషన్ ఇస్తుంది వెనుక ట్రాక్టర్ మాయం మేబీ ఆంటీ ఎక్స్ప్రెషన్స్కి భయపడి వెళ్ళిపోయింది అనుకుంటా నెంబర్ ఫోర్ ఇక్కడ చూస్తే హీరోయిన్ మంచి గ్రీనరీలో పిక్స్ దిగుతుంది కానీ కెమెరాలో పిక్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్గా ఉంటుంది మై గాడ్ ఈ ఫోటోగ్రాఫర్ ఎవరో కనుక్కోవాలబ్బా అనుకోవాలబ్బా పిల్లలో షార్ట్ ఫిల్మ్ తీస్తే అమెరికాలో హాలీవుడ్ తీసినట్టుంటుందేమో నెంబర్ ఫైవ్ ఇది చూస్తే హీరోయిన్ హీరోకి ఎయిట్ థర్టీ పిఎంకి అంటే సిక్స్ థర్టీ పిఎంకి పిక్స్ పంపితే హీరోకి మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి వస్తుంది హీరోయిన్ టూ జీ డేటా వాడుతుందేమో నెంబర్ సిక్స్ ఇక్కడ చూస్తే ఈ లడ్డు అక్క ట్యాగ్ బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ సీన్లో బ్లాక్ కలర్ అయిపోయింది నాకు తెలిసి ఈ లడ్డక్క పార్ట్ టైం జాబ్ చేస్తుంది అనుకుంటా మర్చిపోయి ఫస్ట్ ట్యాగ్ అక్కడ ట్యాగ్ వేసుకుంది మళ్ళీ రిలీజ్ అయ్యి ఇక్కడ ట్యాగ్ వేసుకుంది నెంబర్ సెవెన్ నైట్ హీరో పబ్లో ఉండగా హీరోయిన్ కాల్ చేసినప్పుడు మొబైల్లో ఏఎం అని పడుతుంది నైట్ ఏఎం ఏంటి అసలు మేబీ ఆఫ్టర్ ట్వెల్వ్ అనుకుంటా అని మీరు అడిగితే వాళ్ళ నాన్న కాల్ చేసి ఇప్పుడే తిన్నానా అని అంటాడు మరి వాళ్ళ నాన్న మిడ్ నైట్కి తిన్నాడా నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ నెంబర్ ఎయిట్ హీరో వాళ్ళ మామని కన్స్ట్రక్షన్ సైట్లో వెతుకుతున్నప్పుడు ఆల్రెడీ దుర్గామాత పిక్ని దాటేసినట్టు కనిపిస్తుంది కానీ ఇన్సైడ్ షాట్లో ఇంకా దాటకుండా లోపలికి చూసినట్టు చూపిస్తారు నెంబర్ నైన్ దుర్గామాత ఫోటో పక్కన ఒక ఎల్లో కవర్ ఉంటుంది అది పైకి కట్టి ఉంటుంది బయట షాట్ నుండి ఇన్సైడ్ షాట్లో కవర్ కనిపిస్తుంది అంటే మొత్తం లూజ్ చేసి ఉన్నట్టు కనిపిస్తుంది ఎవరో అంటై చేశారు హూ ఇస్ దట్ ఐ హూ ఇస్ దట్ డైరెక్టర్ అనుకుంటా మేబీ నెంబర్ టెన్ హీరో హీరోయిన్ ఇద్దరు పొలం మధ్యలో గట్టు మీద ఉంటారు హీరోయిన్ కేశాల్ మామా అని పిలవగానే హీరోయిన్ శర్వా కిందకి తోస్తాడు పొలం మధ్యలో తోస్తే పొలం చివర ఉన్న ఒడ్డు పక్కకి వస్తారు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అంత ఫాస్ట్ గా వచ్చేసారు విత్ వన్ గుంజుడు సూపర్ ఉమన్ నెంబర్ లెవెన్ ప్రియాంక పొలంలో మట్టి తవ్వితే పక్కన కూర్చున్న సత్య మీద పడుద్ది మట్టి చిల్లుతే సైడ్కి పడుద్ది కానీ ఆపోజిట్లో పడుతుందా పడింది అనుకున్నాం మట్టి చిల్లగానే సత్య నిల్చున్నాడు ప్రియాంక చాలా సున్నితంగా కిందకి తవ్వితే ఎబో ఫైవ్ ఫీట్ ఉన్న సత్య ఫీస్ మీద పడిందంట రెస్ట్ ఇన్ ఫీజ్ ఫిజిక్స్ నెంబర్ ట్వెల్వ్ ఈ చెట్టును లేపే సీన్లో స్టార్టింగ్ ఎవరు చెప్పులేసుకొని లేదు బట్ నెక్స్ట్ షాట్లో వీళ్ళకి చెప్పులు ఎక్కడి నుండి వచ్చాయి మేబీ చెట్టు చెప్పులు ప్రసాదించే చెట్టు అనుకుంటా నెంబర్ థర్టీన్ ఇది చెట్టు సీన్లో వైడ్ యాంగిల్ షాట్లో ఈ చుట్టుపక్కల ఎవ్వరూ వస్తున్నట్టు కానీ కన్ అసలు ఉన్నట్టు కానీ కనిపించలేదు బట్ ఆ చెట్టు గ్రిప్పు పోగానే హీరో ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు సో మళ్ళీ సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జట్ స్పీడ్లో వచ్చేసినా సార్ నెంబర్ ఫోర్టీ ఇంకా ఫాదర్ కార్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఏపీ అని ఉంటుంది బట్ తను ఉండేది అండ్ వచ్చింది హైదరాబాద్ నుండి కదా టిఎస్ కదా ఉండాలి నెంబర్ ఫిఫ్టీన్ షర్ఫాకి వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీస్కి రమ్మని చెప్పి వాళ్ళ బాస్ కాల్ చేస్తాడు బట్ వాళ్ళు ఉన్నట్టు కానీ కట్ చేసినట్టు కానీ ఏమీ కనిపించదు జస్ట్ ఒక మన మెయిన్ వాల్ పేపర్ అనేది ఓపెన్ చేసినట్టే ఉంటుంది ఫోన్ నెంబర్ సిక్స్టీన్ ఈ రౌడీస్ బీర్ తాగుతూ వచ్చి పొలంలో వాళ్ళని డిస్టర్బ్ చేసే సీన్లో కరెక్ట్గా చూస్తే ఆ బాటిల్లో అసలు బీరే లేదు కానీ తెగ తాగిస్తున్నాడు నెంబర్ సెవెంటీన్ షెరువా వాళ్ళ చెల్లి పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఒక ఆడి ఉంటుంది బట్ నెక్స్ట్ షాట్లోనే వెళ్ళిపోయేటప్పుడు త్రీ కార్స్ వస్తాయి నెంబర్ ఎయిటీన్ సాయి కుమార్ గారు వ్యవసాయం చేసే వాళ్ళు పుల్లలు వేసే సీన్లో వెనక కార్ ఉంటుంది సో నెక్స్ట్ లో బైక్ వస్తూ ఉంటుంది కార్ మాయం ఆ నెక్స్ట్ షాట్లో మళ్ళీ బైక్ మాయం కార్ ఉంటుంది వావ్ ఇట్స్ మిర్ కిర్ నెంబర్ నైన్టీన్ షెర్వా వాళ్ళ చిన్నాన్నని బతిని ఆడుతున్న సీన్లో బయట అన్ని వడ్ల బస్తాలు ఉంటాయి నెక్స్ట్ షార్ట్లో ఇంట్లోకి వెళ్ళగానే బయట బస్తాలు పోయి ట్రాక్టర్ వస్తుంది నెంబర్ ట్వంటీ షర్ఫా ఫ్యామిలీ ఊరు పోతున్న సీన్లో హీరో చెప్పులు వేసుకోకుండానే వెళ్తాడు బట్ నెక్స్ట్ సీన్లో వచ్చేటప్పుడు చెప్పులు ఉంటాయి నెంబర్ ట్వంటీ వన్ స్టార్టింగ్లో హీరో ఇంటికి రాగానే హీరో వాళ్ళ చెల్లి ఎల్లో కలర్ పూస్తుంది మేబీ పసుపు కావచ్చు బట్ హీరో కూడా అదే కలర్ పట్టుకొని వెళ్ళిపోతాడు పోయడానికి కానీ పూసేటప్పుడు ఆరెంజ్ కలర్ ఉంటుంది నెంబర్ ట్వంటీ టూ ఓపెనింగ్ సీన్లో హీరో బస్ ముందు కూర్చున్నట్టు కనిపిస్తుంది బట్ ఆ దిగే సీన్ అప్పుడు వాళ్ళందరూ వెనక కూర్చున్నట్టు కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇవి ఈ ట్వంటీ టూ మిస్టేక్స్ అనేవి సో ఈ వీడియో అనేది జస్ట్ ఫన్ పర్పస్ మళ్ళీ చెప్తున్నాను సో వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాగింగ్ అవుట్ జల్సాపీడియా